నెల్లూరులోని 33వ డివిజన్లో వైసీపీ నాయకుడు కరణం హజరత్ నాయుడు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజల ఆశీస్సులు తీసుకుంటున్నారు. డివిజన్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానన్నారు. అలాగే వార్డులో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నా ఫోన్ నంబర్ ఫోన్ చేయండి. ఇప్పుడు నా ఫోన్ నంబర్ కూడా ఉంది, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారండి. అలాగే శ్రీధర్ అన్న ఎప్పుడు రూరల్ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారు. అలాగే ఈ వార్డులో మీకు ఏ సమస్య వచ్చినా ఇప్పుడు ఫోన్ చేసినా మేము ఇద్దరు అందుబాటులో ఉంటాం. మిమ్మల్ని దయచేసి అందుబాటులో ఉంటాము. చెప్తుంది దయచేసి ఒక అవకాశం. పోస్టల్ కాలనీ అక్కడ పోస్టల్ కాలనీ కాబట్టి అక్కడ ఫ్యాన్ గుర్తు అభ్యర్థి ఉంటారు అన్న. ఆయనకి దయచేసి చిన్న కదా దయచేసి ఆయన కొన్ని సాధించిన రీజన్ ఇప్పుడు అందుబాటులో ఉంటాం. మీ ఆశీర్వాదం కోసం చూసి సాయం ఇంట్లో వెళ్ళి బయట పెన్నారు సార్. ఇప్పుడు ఏం సార్ ఫోన్ చేసి అందుబాటులో వచ్చింది చేతుల్లో చాలా ఉంది సార్ అని చెప్పి ఉంటారు. మాట సాయం ఒకసారి ఫోన్ చేయాలి. ముప్పై మూడు డివిజన్లోని గడప గడపకు మీ ఆశీస్సులు అనే కార్యక్రమంతో గత 5 రోజులుగా ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. అలాగే మన గౌరవనీయులైన మన రోర్లమ్మే కోటరెడ్డి సీధరెడ్డి గారు మరియు వారి గిరిధర్ వారి సోదరులు కోటరెడ్డి గిరిధర్రెడ్డి గారి ఆశీస్సులతో వారి ఆదేశాల మేరకు ప్రతి గడప గడపకి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేతాజీ నగర్లోని దాదాపు చాలా వరకు పూర్తయింది. నేతాజీ నగర్లోని ఒక భాగం ఉంది, 8వ వీధిలో పాటు దాంట్లో తిరుగుతూ ఉన్నాం. అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే అనేక సంక్షేమ పథకాలు అయితే ఏమి మన రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి సీధరెడ్డి గారు రూరల్లో చేపట్టే ప్రతి ఒక్క డివిజన్లో కానీ ప్రతి ఒక్క ఏరియాల్లో కానీ నిరంతరం నిద్రలేసినప్పటి నుంచి ఆయన శక్తి వంచలు లేకుండా కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు 33వ డివిజన్కి సంబంధించి ప్రతి ఇంటికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటా ఉన్నాం. అలాగే మన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి ఈ డివిజన్లో కానీ ఏ సమస్య ఉన్నా తక్షణమే ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతే దాన్ని ఆ సమస్యని వెంటనే మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడికక్కడికే పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నాం. అలాగే మన కరణం మంజుల నా భార్య కరణం మంజుల కార్పొరేటర్ అభ్యర్థిగా ప్రతి ఒక్కరి ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేస్తూ ఏ సమస్య ఉన్నా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్ళి సరే గిరిధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరికి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇక్కడ ఉన్న నా తోటి నా మిత్రులైతేమి మన వైఎస్ఆర్సీపీ నాయకులైతేమి మన మహిళ తల్లులు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నాకు పూర్తిగా సహకరిస్తూ బాగా అద్భుతంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ వార్డులో కూడా ఇంక మీదట కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండి అందరితో బాగా ఉంటా ప్రతి ఒక్కరిని కలుపుకొని లక్ష్యంగా వాళ్ళందరూ కూడా మళ్ళా కూడా వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మళ్ళీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఊరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధరరెడ్డి గారికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి మీ ఆశీస్సుల కోసం వస్తున్నాను. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో బిడ్డలాగా నన్ను దీవించి దీవిస్తారని భావిస్తూ.